शुद्ध ब्रह्मपरात् पररामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्मपरात् पररामा कालात्मक परमेश्वर रामा शेष तल्प सुख निस्कृत रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेष तल्प सुख రాజ్యకాముకుడా రాజ్యం దొరికింది కదా అన్న కౌశల్య మాటకి ఒక్కసారి దుఃఖితుడై ఏవం విలపమానాంతా భోరుమిని ఎచ్చి అమ్మ పాదాలు గట్టిగా పట్టుకుని అమ్మ రాముడు అడవికి వెళ్ళిపోవడంలో నా ప్రమేయం లేదు తల్లి నాకేమీ తెలియదు తల్లి ఆయన వెళ్ళిపోవడంలో ఒకవేళ రాముడు అడవికి వెళ్ళడానికి నేనే కారణమైతే నాకు తెలిసి రాముడు అడవికి వెళ్ళినట్లయితే నేను పాపాత్మలు పోయే దుర్గతిరికి పోదునుగాక అని ఒట్లు పెట్టుకుంటున్నాడు ఒట్లు కొన్ని వందలున్నాయి. అధ్యాయం చదివితే భయం వేస్తుంది. ఎవరైతే సూర్యుడు ఉదయించే సమయంలో అస్తమించే సమయంలో నిద్రపోతారో వాళ్ళు పోయే పాపాలకి పోతాను నేనే కానీ రాముడిని పంపినట్లయితే. ఈ ఒట్లు జాగ్రత్తగా వింటే ధర్మాలేంటో ఏంటో తెలుస్తాయి. ఎవరైతే దేవతానాం పితృణాంచ మాతాపిత్రోస్తదేవచ మాస్మకార్షి సశుశ్రూషాం యస్యార్యోనుమతే గత యస్య ఆర్యోనుమతే గత ఈ మాట ఇందులో ప్రతి శ్లోకానికి వస్తుంటుంది. రాముడు వనవాసానికి వెళ్ళడంలో నా ప్రమేయం ఉన్నట్లయితే నేను ఈ దుర్గతులకి వెళ్తాను. ఎవడైతే తల్లిదండ్రులను పూజించడో ఎవరు దేవతలను ఆరాధించరో ఎవరు అతిథి అభ్యాగతుల్ని ఆరాధించరో అటువంటి వారు పోయే పాపానికి పోతాను. అదేవిధంగా ఎవడు కాళ్లతో గోవుని తంతాడో వాడు పోయే పాపానికి పోతాను. కాళ్లతో గోవుని తంతేనే మహాపాపం అంటే గోరక్షలోనే భారతదేశ భవిష్యత్తు దాగి ఉందని మరొక్కడ తెలుసుకోవాలి. భరతుడు ఏముంటున్నాడు ఇక్కడ, గాశ్చ స్పృశతు పాదేనా, గోవుని కాలితో తన్నిన వాడు ఏ పాపానికి పోతాడో పాపానికి పోతాను. అదేవిధంగా గురువుని బాధ పెట్టేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాడు. నమ్మిన వాడికి ద్రోహం చేసేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. మేలు చేసిన వాడి మేలును మరిచిపోయేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. ధర్మపత్ని పరిత్యజించి పరస్త్రీ వ్యామోహంతో వెళ్ళిన వాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతానన్నాడు. నిజాన్ని ఇలాంటి అధ్యాయాలు చిన్నప్పటి నుండి చదివిస్తే క్యారెక్టర్ ఎంత ఎస్టాబ్లిష్ అవుతుందో ఆలోచించుకోండి. ఇక్కడ అంతేకాదు, పోషించవలసిన భార్యని పుత్రుల్ని విడిచిపెట్టి తన సుఖం తాను చూసుకునేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. అదేవిధంగా గృహస్థాశ్రమం స్వీకరించక అగ్నిహోత్రాదుల్ని దేవతల్ని అనుష్ఠించక పితృకార్యాలు చేయక జీవించేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అదేవిధంగా స్త్రీలను బాలులను వృద్ధులను బాధ పెట్టేవాడు చంపేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. అలాగే నీచ ద్రవ్యాలు అమ్ముకుని వ్యాపారం చేసుకునేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. అదేవిధంగా వ్యభిచారి ద్యూతక్రీడాపరుడు హింసాపరుడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. వృక్షాలని నిర్దయగా నిష్ప్రయోజనంగా నరికేవాడు ఏ పాపాలకి పోతాడో ఆ పాపానికి పోతాను. ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. దీన్ని బట్టి ఏం చెయ్యకూడదో చెప్తున్నారు, దాన్ని బట్టి ఏం చేయాలో అర్థం చేసుకోవచ్చు. పైగా జీవితంలో సత్పురుషుల్ని సేవించాలనే ఉత్సాహం లేనివాడు, సత్పురుషుల్ని సేవించని వాడు, సత్పురుషులు వచ్చినప్పుడు మర్యాద చేయని వాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. ఇన్ని విషయాలు చెప్పాడు ఆ మహానుభావుడు. వెంటనే కౌశల్య, నీ ముఖం చూస్తేనే అసలు ఏ పాపం లేనివాడని తెలుస్తుందయ్యా, నేను దుఃఖంతో అన్నాను కానీ నీ నిర్మలత్వం రాముడే చెప్పాడు నాకు. భరతుడిది ఏం తప్పులేదమ్మా, భరతుడు చాలా నిర్మలుడు, ఆయన పట్ల ఎప్పుడు కోపగించుకొని చెప్పి వెళ్ళాడు, కనుక ఏమనుకోకునైనా దుఃఖంతో అన్నాను అన్నది. వెంటనే ఆ రాత్రి అలా ఏడ్చి ఏడ్చి ఎప్పుడో నిద్రపోయాడండి భరతుడు. పొద్దున్న లేవగానే రాచమర్యాదలను అనుసరించి రాజుని మేల్కొలుపుతూ వంద్యమాగదులు ఉంటారు. వాడు మహారాజా మేలుకో మేలుకో అనగానే భయపడి లేచి వచ్చేట, వచ్చి తలుపొక్కసారి తెరిచి ఈ ప్రార్థనలు నాకు చేయకూడదు, రామచంద్రమూర్తికి చేయవలసిన ప్రార్థనలు ఆయన బంటు నేను నాకు చెయ్యరాదు అని అన్నాడు. వెంటనే వశిష్ఠులు అక్కడ నిలబడి పద్ధతి ప్రకారం ఇది రామచంద్రమూర్తి కోసం ఉంచినటువంటి పట్టాభిషేక ద్రవ్యములు, వీటితోనే నీకు పట్టం కట్టాలి అని నిర్ణయం.
కనుక నువ్వు తొందరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆన్యకం చేసుకుని వచ్చినే వెంటనే పట్టాభిషేకం చేయాలన్నాడు వశిష్ఠుల వారు. వెంటనే భరతుడు పట్టాభిషేక ద్రవ్యానికి ప్రదక్షిణ చేసి వచ్చి నమస్కరించి, ఇవి రామునికి మాత్రమే అర్హమైనవి, నాకు కాదు, మీరందరూ నన్ను అనుమతించాలి, అనుగ్రహించాలి, నేను ఒక సంకల్పానికి వచ్చాను, రాముడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి మనందరం రాముని తిరిగి అయోధ్యకు రమ్మని, మనల్ని ఏలుకొమ్మని, పట్టాభిషిక్తుడిని కమ్మని ప్రార్థిద్దాం అని అనగానే వారందరూ సంతోషించి సమ్మతించారు. ఇక్కడ అందరూ బయలుదేరి సిద్ధమయ్యారు. రామచంద్రమూర్తి దగ్గర వెళుతున్నామన్న ఉత్సాహం మొత్తం అయోధ్యలో పెళ్ళిపోతుంది. పైగా మళ్ళీ రాముడు వస్తాడు, రాజ్యమేళతాడు, భరతుడు తీసుకువస్తాడని ఆనందంతో అందరూ బయలుదేరారండి. రాముడు భక్తుడి మాట కాదనడు, ప్రేమగా ప్రార్థిస్తే వద్దనడు అని ఒక నమ్మకం ఎక్కడ ఉంది భరతునికి. కానీ వశిష్ఠుడు అనుకుంటున్నాడు, ఈయన పిలుస్తున్నాడు కానీ ఆయన ధర్మాన్ని వదలడని ఆయనకు తెలుసు. కానీ అదేదో వాళ్లే చూస్తారనుకున్నారు. మొత్తం అందరూ కలిసి బయలుదేరారండి. తల్లులు, మిత్రులు, బంధువులు, మంత్రులు, సామంతులు, అయోధ్యలో ముఖ్యమైనటువంటి పౌరులు, అదేవిధంగా భరతుడు, శత్రుఘ్నుడు, వారి వారి పత్నులు చతురంగ బలాలతో బయలుదేరారు. ఎందుకంటే ఆయన్ని రాజుగా తీసుకురావాలి కనుక చతురంగ బలాలతో తీసుకురావాలి. అందుకే అద్భుతమైన ఛత్రము, చక్కని జోళ్ళు అంటే పాదుకలు అన్నీ తీసుకుని చక్కగా బయలుదేరారు వీళ్ళందరూ. పైగా ఆయనకు అభిషేకం చేయడం కోసం అక్కడే అభిషేకం చేసి తెచ్చుకొచ్చారు అని స్వర్ణ కలశములు మొదలైనవన్నీ తీసుకుని బయలుదేరారు. ఇక్కడ ఉత్సాహంగా బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్న ప్రయాణమే అత్యద్భుతం అండి. అందులో కైకేయీ చ సుమిత్రా చ కౌసల్యా చ యశస్విని రామానయన సంహృష్ట యయుర్య జ్ఞానేన భాస్వత. కైకేయి కూడా ఆనందంగానే బయలుదేరిందిట. అంటే రాముడు వస్తున్నాడంటే ఎవరికి ఆనందం కాదండి, అందరూ బయలుదేరారు. ఇక రాముడిని చూడబోతున్నాను. ఎలాంటి రాముడిని అంటే మేఘశ్యామం, మహాభాగం, స్థిరసత్వం, దృఢవ్రతం, ఇన్ని భావించుకుంటూ ఆనందంగా వెళుతున్నారు. ఆ వెళుతూ ఉండగా మొట్టమొదటిగా వారు గుహుడు ఉన్నటువంటి నిషాద రాజ్యంలోకి ప్రవేశించారు. దూరం నుంచే గుహుని యొక్క వేగులు చూశారు. ఓహో, పెద్ద సందడితో రాజు యొక్క చతురంగ బలాలు కదిలి వస్తున్నాయి. ఏమిటా అంటే గుహుడికి శంక కలిగింది. ఆ రాముడుంటే తన రాజ్యానికి ఎక్కడ ప్రమాదమో అని సైన్యంతో సహా బయలుదేరి రాముని మట్టు పెట్టడానికి బయలుదేరాడేమో అనుకున్నట్టు గుహుడు. పాపం భరతుడిని చూస్తే జాలేస్తుందండి, అంతమంది శంకించడం ఆయన్ని. కానీ ఎందుకైనా మంచిది, మీరు చాలా సావధానులై ఉండండి, నేను భరతుడితో మాట్లాడుతుంటాను, నాకు ఎక్కడైనా వాళ్ళ దోషంగానే కనబడితే మీకు సైగ చేస్తాను, వెంటనే మీరు దాడి చేయండి వాళ్ళ సైన్యం మీద అని వాళ్ళందరినీ హెచ్చరికగా పెట్టి ఉంచాడు బోయే సైన్యాన్నంతటినీ కూడా. గుహుడు తిన్నగా వెళ్ళి భరతుల వారితో రాజమర్యాదలను అనుసరించి నమస్కారం చేశాడు. ఆయన కళ్ళంటే నీళ్ళు అలా భరతుడిని కళ్ళంటే కారుతూనే ఉన్నాయి. రామా రామా అంటున్నాడు. ఆ ముఖం చూడగానే కొంచెం ఆయనకున్న శంక పోయింది. భరతుడిని చూసి, మీరు రామసోదరులు భరతులు కదా, నమస్కారం, అయోధ్య రాజులందరికీ మా నమస్కారం అన్నాడు. వెంటనే, మా రాముణ్ణి చూసావా నువ్వు, అడవికి వెళ్ళిపోయాను, రాముడు నీ దగ్గర విశ్రాంతి తీసుకున్నాడని విన్నావు, ఎంత అదృష్టవంతుడు అయ్యా, రాముడు ఎక్కడున్నాడప్పుడు చూపించు అనగానే ఆయన మనస్సులో సంపూర్ణంగా భరతునిపై విశ్వాసం ఏర్పడింది. ఆ ముఖం చూస్తేనే నమ్మకం కలుగుతుందండి. వెంటనే అక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఇదిగో రాముడు ఇక్కడే పడుకున్నాడు, ఆయన ఎక్కడ శయనించాడో ఆ దర్భపరపు ఇప్పటికీ అలాగే ఉన్నది. ఒక్కసారి భరతుడు పరుగు పరుగున ఆ గడ్డి పరుపు వద్దకు వెళ్ళి మూర్ఛపోయి తేరుకుని ఆ గడ్డి పరుపు నిమిరేట్టింది. హాహంతాస్మి నృశంసోహం యత్స భార్యకృతే మమ ఇదృశీం రాఘవశయ్యాం అధిశేతే హ్యనాథవత్. ఎంత పాపాత్ముణ్ణి నేను, ఎంత దౌర్భాగ్యుణ్ణి. రామచంద్రమూర్తి, త్రిలోకాధిపతి అయినటువంటి రామచంద్రమూర్తి అనాథవలే ఈ అడవిలో దిక్కులేనట్లుగా ఈ చెట్టు నీడలో ఈ గడ్డి మీద పడుకున్నాడా. సర్వభౌమకులే జాత సర్వలోకస్య సమ్మత సర్వలోకప్రియ. సర్వభౌముని ఇంట పుట్టినవాడు, సర్వలోకముల చేత గౌరవింపబడేవాడు, సర్వలోకానికి ప్రియమైనవాడు, సర్వభోగాలకు అర్హుడైనవాడు, ఏమీ లేని వాళ్ళ ఇక్కడున్నాడా అని మూర్ఛితులు ఏడుస్తుంటే అటువంటి భరతును దుఃఖం చూసి అందరికీ దుఃఖం కలిగింది. గుహుడు కూడా దుఃఖితులయ్యాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ఇక విశ్రాంతి లేదు, రాముడు ఎటు వెళ్ళాడో చెప్పు అంటూ గుహుని సాయంతో వారందరూ పడవల మీద, కొందరు పడవల మీద, కొందరు ఈత కొట్టి అందరూ గంగని దాటి వెళ్ళారు. ముందుగా భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ రాచమర్యాదలతో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ రాజభోగంతో కూడిన భోజనం పెట్టేట భరద్వాజుడు. ఆ తర్వాత వాళ్లతో అందరూ ఏమీ తినని వాడు ఎవరంటే భరతుడు, శత్రుఘ్నుడు. వాళ్ళు అత్యంత దీక్షితులై ఉన్నారు. రాముడిని చూడాలి, ఆయన చూసేవరకు అన్నం ముట్టడు, నీరు ముట్టడు.
మొత్తానికి భరద్వాజులు చెప్పినటువంటి ఆనవాళ్లను అనుసరించి క్రమంగా చిత్రకూటానికి చేరుకున్నాడు మహానుభవుడైనటువంటి భరతుడు. ఇది అత్యద్భుతమైన దృశ్యం అండి. ఎప్పుడైతే ఆ విధంగా భరతుడు తన యొక్క సేనలతో పరివారంతో కూడి వెళుతూ ఉన్నాడో అప్పుడు దూరం నుంచి లక్ష్మణస్వామి చూశాడు, భరతుడు వస్తున్నాడు, మొత్తం సేనలతో వస్తున్నాడు, ఎలాగోలాగా నిన్ను నన్ను పూర్తి చేసి రాజ్యం మొత్తం ఎల్లవేళలా కబళించాలని వస్తున్నాడు అన్నాడు. వెంటనే రాముడు అంటున్నాడు, లక్ష్మణ ఇది తగదు సుమా, ఇది కోడని పని నువ్వు చేస్తున్నటువంటిది. భరతుడంటే నీకేం తెలుసు, భరతుడు రాజ్యం కబళించడం కోసం వస్తున్నాడా? భరతుడిని ఇంకొక్క మాట నువ్వన్నా నా మీద ఒట్టే, రాముడు చెప్పినటువంటి మాట చూడండి ఇక్కడ. పైగా భరతుడికి నీకు శత్రుఘ్నుడికి లేని భోగం నాకు రావాలని నేనేనాడు అనుకోలేదు. మీ ముగ్గురికి లేని సుఖమేదైనా నాకు వచ్చినట్లయితే ఆ సుఖము తగలబడుగాక. ఇది ఇలా రామచంద్రమూర్తి అన్నమాట. ఏం అద్భుతమైన మాట అండి ఇక్కడ. వాళ్ళు దుఃఖపడుతూ ఉంటే నేను సుఖపడ్డం ఏంటి, ఇది గొప్ప విషయం. తన వారైన అన్నదమ్ములు దుఃఖపడుతూ ఉంటే తాను సుఖపడ్డం అనేది రాక్షస ప్రవృత్తి. కనుకనే నహితే నిష్ఠురం వాచ్యో భరతో నా ప్రియం వచః, భరతుడు గురించి నువ్వు ఒక్క మాట ఇక అప్రియంగా మాట్లాడినా నా మనస్సు సహించదు సుమా. ఒకవేళ నిజానికి భరతుడికి రాజ్యం మీద ఆశ ఉంటే మొత్తం ఆనందంగానే సమర్పిస్తాను సుమా. అంతేగాని భరతుడు అటువంటి వాడు కాడు, నువ్వు శంకించకు అని చెప్పిన వెంటనే సిగ్గుతో తలవంచుకున్నాడు లక్ష్మణస్వామి. భరతుడు ఎంత వేగంగా పరిగెత్తుస్తున్నాడంటే చుట్టూ వాళ్ళు ఉంటున్న కొంచెం నిదానంగా నడవయ్యా, పైగా తోవలో ఎక్కడ విశ్రాంతి తీసుకోలేదు, అన్నం తినలేదు, నీరు తాగలేదంటే రాముడు ముఖం చూసే వరకు నా మనస్సుకు శాంతి ఉండదు సుమా. చంద్రునితో సమానమైన ఆ వదనం, పద్మముల వంటి ఆ పాదములు, వాటిని చూసే వరకు నా మనస్సుకు శాంతి లేదు. అలా అనేటప్పుడు రాముని ముఖాన్ని పాదాన్ని ధ్యానిస్తున్నాడండి భరతుడు. యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి. రాముని మహాత్ముడైన లక్ష్మణ్ణి మహాత్మురాలైన వైదేహిని చూసే వరకు నాకు శాంతి లేదు. యావన్న చంద్ర శంకాసం ద్రక్ష్యామి శుభమాననం భ్రాతు పద్మఫలా సాక్షన్ నమే శాంతిర్భవిష్యతి. చంద్ర సమానమైన రామవదనాన్ని, పద్మలు వంటి ఆ నేత్రాలని, యావన్న చరణవు భ్రాతు పార్థివ వ్యంజనాన్వితవు మామూలు మనుష్యును వలే కనబడుతున్న పరమాత్ముడైన రామచంద్రమూర్తి పాద పద్మాలని తలకి తగిలించుకునే వరకు నాకు శాంతి లేదు. శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. అంతేకాదు రామచంద్రమూర్తిని తీసుకువచ్చి అయోధ్యలో సింహాసనంపై కూర్చోబెట్టి అభిషేకం చేస్తూ ఉండగా చూసేటంత వరకు నా మనసుకు శాంతి ఉండదు. యావన్న రాజ్యే రాజార్హః పితృపైతామహే స్థితః అభిషేక జలక్లిన్నో నమే శాంతిర్భవిష్యతి అనుకుంటూ పరిగెత్తుకు పరిగెత్తుకు వస్తున్నాడు. వచ్చేటప్పటికల్లా కుటీరం బయట ఒక చెట్టు నీడలో ఒక రాయి, ఆ రాయి మీద తూర్పు కొనలుగా పరచబడిన దర్భాసనం, ఆ దర్భాసనంపై పద్మాసనంపై కూర్చున్నాడు రామచంద్రమూర్తి. ఆయన ప్రక్కన సీతమ్మ కూర్చున్నది, అటుపక్క నిలబడి ఉన్నాడు లక్ష్మణస్వామి. ఇది ధ్యానయోగ్యమైన రామమూర్తి అండి. జాయే జాదానుబాహుం ధృతసరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనాభం అని ఏదైతే వర్ణించారో ఆ రూపం ఇక్కడ ఉందండి. అచ్చంగా భద్రాద్రి రామచంద్రమూర్తి మూర్తి ఇక్కడ మనకు కనబడుతుంది. ధనుర్బాణాలు ఉన్నా ఆసనంపై కూర్చున్నాడు. ఈ రూపం రక్షామూర్తి అయిన రామమూర్తి. ఉటజే రామమాసీనం జటామండల ధారిణం నిరీక్ష సముహూర్తంతు దదర్శ భరతో గురుం. ఆ రామచంద్రమూర్తిని చూడగానే అలా నిలబడిపోయాడని ఒక్కసారి. ఆ మూర్తిని చూస్తేనే శరీరం అలా ఆనందంతో నిలబడిపోయింది. కృష్ణాజనధరం చిరవల్కల వాససం దదర్శ రామమాసీనం అభిత పావకోపమం. అగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు రామచంద్రమూర్తి, తేజోవంతుడే. సింహస్కంధం మహాబాహుం పుండరీక నిభీక్షణం. ఆ పుండరీక నిభీక్షణం అంటే పుండరీకాక్షుడే అనే భావం స్ఫురింపజేస్తున్నాడు. పుండరీకాక్షుడు అంటే ఎవరు? యస్మరేత్ పుండరీకాక్షం, ఆ నారాయణుడు. ఎలాంటి రాముడంటే రాజ్యం లేని రాముడు కాదు, సమస్త పృథ్వీని సమస్త లోకాల్ని పాలించే రాముడిని చూసేట. పృథివ్యాహ సాగరాంతాయ భర్తారం ధర్మచారిణం ఉపవిష్టం మహాబాహుం బ్రహ్మాణమివ శాశ్వతం. శాశ్వతమైన బ్రహ్మము అలే ఉన్నట్టు ఆయన. శాశ్వతమైన బ్రహ్మ అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మలా ఉన్నవాడు. స్థండిలే దర్భ సంస్తీర్ణే సీతయా లక్ష్మణేన చ
పరచబడినటువంటి దర్భలు కలిగిన ఆసనం ఒక రాయిపై ఉన్నది. ఎందుకంటే కేవలం రాయి మీద కూర్చోకూడదు సాధకుడు, అందుకే దర్భలు పరచి కూర్చున్నాడు ఆయన. అటువంటి రాముని చూడగానే కొంతసేపు అప్రతిభుడై అటు తర్వాత భోరుమని కన్నీళ్లు కరిచి రామాని కింద పడిపోతున్నాడండి. అలా పడిపోతున్నటువంటి భరతుని రామచంద్రమూర్తి రెండు చేతితో పట్టుకుని పైకి లేపి గాఢాలింగనం చేసుకున్నాడు. రామచంద్రమూర్తి యొక్క బాహువుల్లో ఒదిగిపోయి వలవల ఏడుస్తున్నాడు భరతుడు. ఆ తర్వాత రామచంద్రమూర్తి కూర్చుని భరతుడిని దగ్గర పెట్టుకుని ఆ భుజం నిమురుతూ ఎన్నైనా బాగున్నావా అని అడిగాడండి. ఇక్కడ కొంతసేపటికి రామస్పర్శతో తేరుకున్న భరతుడు రాముని మాటలు వింటున్నాడు. రాజ్యం బాగా జరుగుతోందా? రాజ్యధర్మాన్ని బాగా పాటిస్తున్నావా? ఎక్కువ నిద్రకి లోను కావట్లేదు కదా, అలాగ అసలు నిద్ర లేకుండా ఉండట్లేదు కదా. రాజైన వాడు తగినంత నిద్రపోవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనాలి. ఆ తెల్లవారుజాములోనే బుద్ధిశక్తి బాగా పనిచేస్తుంది, ఆ సమయంలోనే రాజ్యానికి సంబంధించిన నిర్ణయాలన్నీ సరిగ్గా తీసుకుంటున్నావు కదా. అంతేకాదు ఉత్తములైనటువంటి మంత్రులు, ఉత్తములైన సామంతులు వీళ్ళని ఏనాడు మనసు నొప్పించుకోడు సుమా. వాళ్ళు కానీ అసంతృప్తి ఉన్నా అనుకోండి, నా రాజ్యపాలన సరిగ్గా జరగదు. ఎక్కువ మందితో కలిసి నిర్ణయాలు తీసుకోవట్లేదు కదా, అలాగే నియం తట్టు నిర్ణయాలు తీసుకోవట్లేదు కదా. ఇదంతా ఈ కథా కథ అనేది ఖచ్చిత సర్గ, అయోధ్యకాండలో 100వ సర్గ అండి. మొత్తం వివరించలేము కానీ దీనినైనా సరే ఒక్కసారి స్టడీ చేస్తే రాజధర్మం ఏంటి, పాలనా ధర్మములు ఏంటో తెలుస్తాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేకే రాజ్యధర్మాలు ఏర్పడ్డాయి అనుకోవద్దు. ఇతర దేశాల్లో నాగరికతలు ఇంకా వికసించకముందే భారతదేశంలో యుగాల క్రితమే వేదధర్మమైన రాజధర్మాలు అద్భుతంగా ఉన్నాయి, పాలనా ధర్మాలు అద్భుతంగా ఉన్నాయి. నేడు కూడా సమసమాజం అనే దృష్టితో సర్వ ప్రజల క్షేమాన్ని కోరుకునే రాజ్యధర్మాలు భారతీయ వేదం అందించింది. దాన్ని అనుసరించే ప్రాచీన చక్రవర్తులందరూ ఈ దేశాన్ని పాలించారు. ఇతరులు ఈ దేశాన్ని ఆక్రమించనంత వరకు ఆ ధర్మాలు ఈ రాజ్యాన్ని పాలించేవి. బాధాకరమైన అంశం ఏంటంటే మనకంటూ ఒక రాజ్యాంగం ఏర్పరచుకునేటప్పుడు మనకంత చరిత్ర ఉందనేటటువంటి సంస్కారం లేని వాళ్ళు, చరిత్రపై గౌరవం లేనటువంటి వారే ఎక్కువ మంది ఉండడం వల్ల వాటిని పరిశీలించలేకపోయాం. కానీ ఇంత చరిత్ర, ఇంత నాగరికత భారతదేశానికి ఉన్నదండి. అవన్నీ పరిశీలించి ఉంటే నిజానికి ప్రతి పౌరుడికి న్యాయం జరిగేటువంటి రాజ్యాంగం లభించేది అంటూ మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ప్రాచీనమైన భారతీయ రాజ్యాంగాల్ని, రాజ్యధర్మాలని మనం ఒక్కసారి తెలుసుకోవాలంటే ఈ అధ్యాయం అంత గొప్పది. అందులో రాజధర్మములన్నీ చెప్తున్నాడు ఇక్కడ. అలాగే దూత ఎలా ఉండాలి, మంత్రి ఎలా ఉండాలి, సేనాధ్యక్షుడు ఎలా ఉండాలి, పాలకుడు ప్రజల పట్ల విధేయుడై ఉండాలి, పాలన భోగం కాదు, పాలన అధికారం కాదు, పాలన బాధ్యత, పాలన ఒక యజ్ఞం, పాలన ఒక దేవారాధన. రాజుకి దేశం ఎలాంటిది అంటే జీవుడికి శరీరం ఎలాంటిదో రాజుకి దేశం అలాంటిది. ఒక జీవుడు తన శరీరాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడతాడో రాజు దేశాన్ని కాపాడుకోవడానికి అంత ప్రయత్నించాలి అంటూ రాజధర్మములు అనేక రకాలుగా వివరిస్తూ పైగా అవన్నీ చెయ్యు అని చెప్పకుండా భరతుడు అంటే రాజు కదా అని రాజుతో చేస్తున్నావు కదా అని అడిగాడు. చేస్తున్నావు కదా అనడంలో నువ్వు చేస్తూ ఉంటే కొనసాగించు, చెయ్యకపోతే ప్రారంభించు అన్నట్లున్నదండి. ఇక్కడ ఇంత చక్కగా చెప్పిన తర్వాత అప్పుడు భరతుడు తెలియజేశాడు దశరథుని యొక్క మరణాన్ని. వెంటనే రాముడు దుఃఖితుడై అప్పుడు వెంటనే చేయవలసిన క్రియలు ఏవైతే ఉన్నాయో తర్పణాదులు విడిచిపెట్టుట, పిండ ప్రదానము మొదలైనవన్నీ చేశారు. ఆ తర్వాత మరో రోజు కూర్చొని సమావేశం ఏర్పాటైంది. ముఖ్యంగా మహాత్ములున్నారు, మహర్షులు అక్కడ ఎవరు, వశిష్ఠుల వారు, వామదేవుడు, జాబాలి మొదలైన మహర్షులు, అదేవిధంగా భరతుడితో పాటు వచ్చినటువంటి పెద్దలు అనేక మంది ఉన్నారు. పురప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, సామంతులు వీరందరూ అక్కడున్నారు. తల్లులున్నారు, అంతఃపురం కదలి వచ్చింది. వాళ్ళందరి సమక్షంలో భరతుడు వినయ విధేయతతో రామచంద్రమూర్తికి నమస్కరించి అయోధ్యను నువ్వే పాలించాలి, నువ్వు తిరిగి రావాలి, నిన్ను ఇక్కడ అభిషేకం చేసి తీసుకువెళ్ళాలని మేమందరం వచ్చాము అని అంటూ ఉంటే పైగా ప్రతివారు అండి చిట్ట చివరికి మహర్షులు కూడా నాయనా భరతుడు చెప్పిన మాటల్లో కొంతమేరకు సత్యం ఉందన్నట్టు వశిష్ఠుడు. అంటే కొంతమేరకు ఉందంటే కొంతమేరకు లేదు కూడా అర్థం. వశిష్ఠుల మాటలు చాలా చక్కగా ఉంటాయి. నువ్వు రావాలి, రాజ్యం వెళ్ళాలి, ఎందుకంటే ఎప్పుడైనా జ్యేష్ఠపుత్రుడే రాజు కదా, కాబట్టి నువ్వు రావచ్చు అన్నట్టంతే. అందులో జాబాల్ అనేటువంటి వాడు కొంచెం ఎక్కువ ఉత్సాహం చూపించి ఎప్పుడో మాటిచ్చాడు దశరథుడు, ఆయన ఎప్పుడో పోయాడు, పోయిన వాడి కోసం ఇప్పుడు నువ్వు ఆ మాట పట్టుకు వేలాడతానంటే ఏమిటి వచ్చాయన్నాడు. ఎప్పుడొచ్చింది నిన్ను రాముడికి కోపం, ధర్మబద్ధమైన కోపం, నీలాంటి నాస్తికుడు ఇక్ష్వాకు వంశం రాజుల వద్ద ఎలా ఉన్నాడు అని అడిగేటండి ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో నాస్తికత్వం కంటే పాపం లేదు,
అలాంటిది ఇప్పుడు పాలనకు నాస్తికత్వమే ప్రధాన అర్హత అనుకునే దౌర్భాగ్యకాలంలో ఉన్నాం. విశేషమైనటువంటి అంశం అండి ఇక్కడ. నాస్తికుడు పరం లేదనేవాడు నాస్తికుడు, ఇహం లేదు పరం లేదనేవాడు నాస్తికుడు. పోయినవాడు పోయాడు, ఎవడు చూడొచ్చాడు అనడం ఉన్నదే నాస్తికత్వం. మనిషి పోయినా మాట శాశ్వతం, ఇది రాముడు చెప్పిన గొప్ప మాట. తండ్రి ఒక సత్యానికి కట్టుబడి ఉన్నాడు, ఆ సత్యాన్ని మేము పాలన చేస్తున్నాం. ఇప్పుడు ఆ సత్యం తప్పేమనుకో తండ్రి దుర్గతుల్లోకి వెళ్ళిపోతాడు. కనుకనే మనిషికి ఈ జీవితం చాలా చిన్నది, ఈ జీవితం తర్వాత అనుభవించేవి చాలా పెద్దవి. ఇక్కడ ఒక 100 ఏళ్ళే, అక్కడ వేల వేల ఏళ్ళు అనుభవించాల్సి వస్తుందని తెలుసుకోండి. ఇక్కడ నరకమైనా స్వర్గమైనా పాపపుణ్యాల ఫలంగా అనుభవించక తప్పదు, తర్వాత జన్మలు కూడా వాటిని అనుసరించి వస్తూ ఉంటాయి. అందుకే కష్టపడైనా సత్యాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే సత్యం మీద ఆధారపడి ప్రపంచం నడుస్తుంది సుమా. సత్యమే వేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం. రామగీత రామవచనం ఇది. ఇక్కడ సత్యం ఈ లోకాన్ని శాసించే భగవత్ స్వరూపం. సత్యం మీదే సంపదలు ఆధారపడి ఉంటాయి, సత్యమే అన్నిటికీ మూలం. సత్యం కంటే గొప్పది మరొకటి లేదు సుమా. అందుకే తండ్రి సత్యాన్ని నిలబెట్టడం నా యొక్క బాధ్యత, ఇది క్షాత్రధర్మం, నా ధర్మాన్ని నేను తప్పనన్నాడు. ఇంతమంది వచ్చి తిరిగి రమ్మన్నా ధర్మసూక్ష్మం తెలిసి కదలకుండా ఉండడమే రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. ఆ సమయంలో అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మహర్షులు దేవతలు చూస్తున్నట్టండి ఘట్టమంతా. కనబడకుండా అదృశ్య శరీరాలతో కొందరు, కనబడే రూపాలతో కొందరు మహర్షులు అక్కడికి వచ్చి చూస్తున్నారు. ఎందుకంటే ఎంతో కష్టపడి ప్రణాళిక వేసి రాముడు అడవులకు వచ్చేటట్టు చేశారు వీళ్ళందరూ కలిసి. ఎందుకు? అసుర సంహారం కోసం, లోకరక్షణ కోసం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ.